నమస్తే. నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం 27 నక్షత్రాల్లో 17వ నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో 1వ పాదంలో 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, ఈ 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు వృశ్చిక రాశిలోకి చెందుతారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు, నక్షత్రాధిపతి వచ్చి శనీశ్వర స్వామి. అలాగే ఇక ఈ అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వారి లక్షణాలు తెలుసుకోండి. ఈ 2వ పాదంలో పుట్టిన వాళ్ళు సంగీతం, నాట్యం పట్ల చాలా ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. వీరిలో కొందరు అందులో చాలా ప్రావీణ్యం సాధించి ఉంటారు. ఈ అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వాళ్ళు ఏ విషయాన్నైనా ఇట్టే తెలుసుకోగలరు. అలాగే ఏ విషయం పట్ల అయినా వాటి పట్ల ఒక అవగాహన కలిగి ఉంటారు. దేని పట్ల అయినా వాళ్ళు మాట్లాడగల అవగాహన కలిగి ఉంటారన్నమాట. వీళ్ళు చాలా కీర్తివంతులు, అంటే ప్రతి మందిలో కూడా వీళ్ళకి మంచి పేరు అన్నది ఒకటి, గుర్తింపు అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ 2వ పాదంలో పుట్టిన వాళ్ళు చాలా తెలివితేటలు గలవారు. అలాగే వీరికి చాలా ఆత్మాభిమానం కలిగి ఉంటారు. ప్రతి విషయం పట్ల వీళ్ళు ఎక్కువగా మాట్లాడగలరు. అలాగే వాటి పట్ల ఒక అవగాహన కూడా వీళ్ళకి తెలిసి ఉంటుంది ప్రతి విషయంలో, ఏ విషయంలోనైనా. కానీ ఎంత తెలివి ఉన్నా, ఎన్ని విషయాలు తెలిసినా, ఎంత సంగీతం నాట్యం పట్ల వాళ్లకు ప్రవేశం ఉన్నా, వీరు ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. ఇటువంటి పరిస్థితి అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వాళ్ళు. ఇంకా వీళ్లకు మిత్రులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడు మిత్రులతో కలిసిమెలిసి ఉండాలనుకుంటారు. వీరి తత్వం ఎలా ఉంటుందంటే ఎంత తిన్నా ఇంకా తినాలి. అది ఆస్తైనా, ఆహారమైనా, ఒక స్నేహ భావమైనా, ఎన్ని బంధాలున్నా ఏదో ఒక బంధం నాకు తక్కువగా ఉంది అన్న భావనతో ఉంటారు ఈ అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వాళ్ళు. వీళ్ళకి ఆత్మాన్యుత భావం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటారు, వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకునే తత్వం అన్నమాట. ఏదైనా పని చేసిన తర్వాత ఆలోచిస్తారు, చేసే ముందైతే వీళ్ళు ఆలోచించరు. వీళ్ళు జీవితంలో స్థిరపడాలంటే ఏ పనినైనా ఆచితూచి చేయాలి. ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ప్రతి విషయం పట్ల వీళ్ళకు ఒక అవగాహన కలిగి ఉంటుంది. ఆ అవగాహన అనేది పూర్తిగా తెలుసుకొని ఆ విషయం పట్ల ఇంకా బాగా మాట్లాడితే వీళ్ళు ఇతరులతో సమానంగా మాట్లాడి వేరే వారి మీద ఆధారపడి బ్రతకకుండా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడగలరు. ఇక ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు జీవితంలో మంచి స్థితికి చేరాలంటే ఈ నక్షత్రాధిపతి వచ్చి శనీశ్వర స్వామి. వీళ్ళు జీవితంలో ఒక్కసారైనా శని సింగనాపురాన్ని దర్శించుకోవాలి. అలాగే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తులసిమాలను సమర్పిస్తే వీళ్ళు అనుకున్న పనులు విజయం చేకూరుతాయి. అలాగే హనుమాన్ చాలీస చదవటం వల్ల వీళ్ళకున్న నరదిష్టి, అలాగే దోషపీడన అనేది తొలగిపోతాయి. వీళ్ళ అదృష్ట రత్నం వచ్చి ఇంద్రనీలం. వీరు ప్రతి శనివారం సెమి చెట్టుకి పూజ చేయటము, అలాగే ప్రదక్షిణాలు చేయటం వల్ల సెమి చెట్టుకి వీళ్ళకు మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతి శనివారం నల్ల గోంగూర గోవుకి తినిపించాలి, లేదా ఏదైనా ఒక మాసంలో సద్బ్రాహ్మణునికి నల్ల నువ్వులు, కేజీ పావు నల్ల నువ్వులు దానం చేస్తే వీళ్ళకి గొప్ప ఫలితాలు కలుగుతాయి. ఇక నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇక షేర్ చేయండి. Please subscribe my channel.